సో మనం చూసుకున్నట్లయితే వెదర్ రిపోర్ట్తో మేము ముందుకైతే వచ్చేసాను. సో మనం చూసుకోవచ్చు ఇక్కడ ఉపరితల ఆవర్తనం అనేది మహారాష్ట్ర నుంచి పట్టుకొని అటు ఒడిస్సా మీదుగా ఇటు కిందకి తమిళనాడు వరకు కూడా దీని ప్రభావం అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఏపీలో ఒక పక్కన ఒరిస్సా దగ్గర శ్రీకాకుళం దగ్గర నుంచి పట్టుకొని ఇటు గుంటూరు కృష్ణా ప్రకాశం జిల్లాల వరకు దీని ప్రభావం ఉంది. ఇక ఇటు చూసుకున్నట్లయితే తమిళనాడుని బేస్ చేసుకొని చిత్తూరు లైట్గా నెక్స్ట్ మనకి కడపలో కూడా కొంతవరకు అయితే దీని ప్రభావం కనిపిస్తుంది అన్నమాట. సో ఈ విధంగా ఏపీలో మనం చూసుకున్నట్లయితే రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఆదివారం వర్షాలు కురిసినాయి, సోమవారం కూడా కురిసినాయి. ఇప్పుడు మంగళవారం బీభత్సమైన వర్షాలు అయితే రాబోతున్నాయి అన్నమాట. వాయువ్య మధ్యప్రదేశ్ నుండి దక్షిణ తమిళనాడు వరకు కొనసాగుతున్న ద్రోణి కారణంగా అయితే ఈ వర్షాలు అయితే పడుతున్నాయన్నమాట. ఇదే పరిస్థితి మరో 48 గంటల పాటు ఉంటుందని చెప్పేసి వాతావరణ శాఖ అయితే తెలియజేసింది. భారీ వర్షాల నేపథ్యంలో తూర్పు మత్స్య గోదావరి జిల్లాలో పిడుగులు పడే అవకాశం కూడా ఉందని చెప్తున్నారు. అందువల్ల ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, పశువు గొర్రెలు కాపాడందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నారు. ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. ఇప్పుడు మనం చెప్పుకున్న జిల్లాలో వర్షాలు అయితే రాబోతున్నాయన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో నేను లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి.